ప్రజల ముందు 30 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తున్నాను. నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూకబ్జాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, కాంట్రాక్ట్లు చేయలేదు, 100 కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం, ఎవరికి తెలియని ఏమి లేదు దీంట్లో. నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు, నాది 100 కోట్ల ఆస్తులు ఉండని అంతకన్నా కాదు. నా నిజాయితీ నా పెట్టుబడి, నా పనితీరే నా పెట్టుబడి. ఆ పనితీరుతోనే ఆ నిజాయితీతోనే రాజకీయాలు చేస్తూ వచ్చాను. నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపూట పొడిచానని ఒక మాట మాట్లాడాను, నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రజలకు నీ మీద, నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంటర్ కానియాలి. ఎన్ని రకాల ఆందోళన చేసినో తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పడవలేదు. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి, కాంట్రాక్ట్లు తీసుకొని, రియల్ ఎస్టేట్ చేసి, దందాలు చేసి, డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కాబట్టి ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓటేం భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీకో నాకో ఓటేకో ఓటేయొద్దని చెప్పడంలో అర్థం ఉన్నది, కానీ బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్తున్నామంటే నీలో అంబేద్కర్ వాదం లేదా? నీలో దళిత జాతి అనుభవించిన అసమానతలు, అవమానాలు లేవా? అవి నీకు కనిపించడం లేదా? ఏ రకంగా నువ్వు బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్తావు? ఇది దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. దళితులందరూ ఆలోచించాలి. ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ, మాదిగ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమని ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ, అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ, నీ రాజకీయ స్వార్థం కొరకు, నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు నువ్వు. జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ శాసనసభ్యులందరూ కూడా కడియం కావ్య గెలుపు కొరకు కష్టపడి పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఎక్కడన్నా ఉన్నా అవన్నీ కూడా అటు పీసీసీ కానీ ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు కానీ వాటిని సెటిల్ చేస్తున్నారు. అన్నీ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినాయి. అందరం ఒక బాటలో వెళ్తున్నాం. 13వ తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకొని క్యాండిడేట్ని అందరికీ పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. నాకు 100% నమ్మకం ఉంది. ఎవరెన్ని కుయుక్తులు పనినా, ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, ఎవరెన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా, రేపటి ఎన్నికలను మే 13 నాడు జరిగే లోకసభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక్క మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నా. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్ ఒక కేటీఆర్ ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈరోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు, మేము నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడు అవలగాడు మాట్లాడితే దానికి తల వంచి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా,
నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని నేను, మేము ఇద్దరం కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి ప్రేమించుకోవడానికి సిద్ధంగా ఉంది. విధవ మాటలు మాట్లాడద్దు, లఫోట్ మాటలు, లఫంగా మాటలు మాట్లాడద్దు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి, దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి. నేను ప్రజలను నమ్ముకున్నా, వరంగల్ జిల్లా ప్రజలను నమ్ముకున్నా. 30 సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలతోని కాస్తో కూస్తో పరిచయాలు ఉన్నాయి. ప్రజలను నమ్ముకున్నా, నేను మీకు మాట ఇస్తున్నా, నేను ఇక్కడున్న అందరి శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క సహకారంతో ఆశీర్వాదంతో ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనేదే నా తపన లేదు అని చెప్పి ప్రజలను నిండు మనసుతో డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించాలని, బ్రహ్మాండంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు తెలపాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మే 13న జరిగే ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి వరంగల్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.